అందరికీ నమస్కారం. కదలపల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ 18 విందాం. ఆ రోజు సండే కావడంతో అందరు ఇంట్లోనే ఉన్నారు. అందరూ హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే ఇంకోవైపు హాల్లోనే టీవీ దగ్గర కూర్చుని కార్టూన్స్ చూస్తున్న బన్ను చిన్నుల మధ్యలోకి వచ్చి హర్ష కూర్చున్నాడు. వాళ్ళ బాబాయ్ని చూసి కూడా ఏం పట్టనట్లు ఇద్దరూ కోపంగా చెరువువైపుకి ముఖాలు తిప్పుకున్నారు. ఇన్ని రోజులు శ్రావ్య నుంచి తప్పించుకోవడానికి హర్ష రోజు ఇంటికి లేట్గా రావడం, మార్నింగ్ వెంటనే ఆఫీస్కి వెళ్ళిపోవడంతో హర్ష వాళ్లతో మాట్లాడలేకపోయాడు. దాంతో ఇద్దరూ తన మీద బాగా కోపంగా ఉన్నానని హర్షకు అర్థమైంది. హర్ష ఇద్దరి వైపు చూస్తూ, ఇక్కడ మా చిన్ను బంగారు ఉండేది ఎక్కడా? నాకు కనబడ్డం లేదే. ఎప్పుడు చూసినా బాబాయ్ అంటూ వచ్చి నన్ను హత్తుకునేది. అది చూసి మా బన్నుగాడే మొహం మార్చుకునేవాడు. మరి ఈరోజు ఏమైపోయారబ్బా నా ఇద్దరు బంగారాలు అన్నాడు హర్ష. అయినా కూడా ఇద్దరు పట్టించుకున్నట్టుగా టీవీ వైపే చూస్తున్నారు మూతి ముడుచుకుంటూ. శ్రావ్య కూడా హర్ష మాటలు విని వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళకు వేరే వైపు సోఫాలో కూర్చుని ఇక్కడ ఏం డ్రామా జరగబోతోందా అని చూస్తోంది. వాళ్ళు మాట్లాడకపోవడం చూసిన హర్ష, అయితే సరే నాతో ఎవరు మాట్లాడరన్నమాట, సరే అని ఒక బాక్స్లో తను తెచ్చిన రకరకాల చాక్లెట్స్ని టేబుల్ పైన పెట్టాడు. వాటిని చూసి చిన్ను బన్నులు తమ మనసులో, ఛా అనవసరంగా పెట్టుకుపోయాం, లేదంటే మేము ఆ చాక్లెట్స్ తినేవాళ్ళం అనుకుంటూ వాటివైపే చూస్తున్నారు. హర్ష వాళ్ళిద్దరు ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుకుని, ఇప్పుడు నేను మీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను, ఎవరైతే ముందుగా వచ్చి నాకు ముద్దు పెడతారో వాళ్ళకి చాక్లెట్స్ అని ఇచ్చేస్తాను అనే మాట పూర్తవ్వకముందే చిన్ను వచ్చి హర్షకు ఒక చెంపపై ముద్దు పెట్టేసింది. ఆ వెనుకే బన్ను కూడా వేరే చెంప మీద ముద్దు పెట్టాడు. కానీ చిన్ను ముందుగా పెట్టడంతో, హే ఈ చాక్లెట్స్ అన్నీ నాకే అంటూ ఎగురుతూ వెళ్ళి ఆ చాక్లెట్స్ తీసుకుంది. బన్ను ఎడుమొహం పెట్టుకుని హర్షతో, బాబాయ్ నాకు కూడా చాక్లెట్స్ కావాలి అని అడిగాడు. హర్ష ఏదో అనేలోపే అప్పటి వరకు అక్కడ జరిగేదంతా చూసిన శ్రావ్య హర్ష వైపు చూస్తూ, వామ్మో ఎంత మోసం, వాడిని చిన్నపిల్లాని చేసి ఇద్దరూ కలిసి ఇంత మోసం చేసేస్తారా? వాడు చెప్పింది నిజమే, మీరిద్దరూ ఎప్పుడూ ఒకటే. ఇంతలో బన్ను మధ్యలో అందుకుని, వదిలే పిన్ని నాకేం చాక్లెట్స్ వద్దు అన్నాడు. చూసారా అది మా బన్ను అంటే. బన్ను కన్నా ఇలారా అని దగ్గరే తీసుకుని బన్నుతో, బన్నులు నువ్వేం ఫీల్ అవ్వకన్నా వీళ్ళిద్దరూ పెద్ద మోసగాళ్ళు, అందుకే వీళ్ళ చాక్లెట్స్ మనకేం వద్దు. మనమిద్దరం ఒక పార్టీ కదా, నీకు కావాలంటే బోల్డెన్ చాక్లెట్స్ నేనే కొనిపెడతాను, నువ్వేం ఫీల్ అవ్వకు అంది. దాంతో హర్ష కొంచెం కోపంగా, ఎవరే మోసగాళ్ళు అన్నాడు. మీరే, లేకపోతే మా బన్ను నిదానిస్తుడు కాబట్టి మీ మాట పూర్తయ్యే వరకు ఆగి అప్పుడు మీకు ముద్దు పెట్టాడు. చిన్నుకు దూకుడు ఎక్కువ కాబట్టి అది ముందే పెట్టేసింది. ఇప్పుడు చెప్పండి దీన్ని బట్టి బెట్లా ఎవరు గెలిచినట్టు అని అడిగింది హర్షను. సరే ఇద్దరు గెలిచినట్టే అని చిన్నుతో, బంగారం అన్నయ్య కూడా చాక్లెట్స్ ఇవ్వు అన్నాడు హర్ష. చిన్ను ఎడుమొహం పెట్టుకుని బాబాయ్ అంది. హర్ష చిన్నుకు మాత్రమే వినపడేలా, బంగారం నా దగ్గర ఇంకా చాక్లెట్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎలాగో వాళ్ళు ఇమ్మంటున్నారు కదా, సో అందులో హాఫ్ ఇచ్చేసేయి, ఆ చాక్లెట్స్ అన్ని తర్వాత నీకే ఇచ్చేస్తాను. హర్ష మాటలకి చిన్ను సరే అని చెప్పి కొన్ని చాక్లెట్స్ ఇస్తుంటే మా చాక్లెట్స్ మేమే తీసుకుంటామని చెప్పి శ్రావ్య బన్ను దగ్గరే తీసుకుని తన చెవిలో ఏదో చెప్పి పంపించింది. బన్ను సరే అని వెళ్ళి అక్కడున్న చాక్లెట్స్లో సగం చాక్లెట్స్ తెచ్చుకున్నాడు. అది చూసిన చిన్ను, రే నీకు మంచి చాక్లెట్స్ అంటే ఇష్టం ఉండదు కదా, మరి అవెందుకు తీసుకున్నావు అని అడిగింది. దాంతో బన్ను, ఇందుకు అని మంచి చాక్లెట్స్ శ్రావ్యకి ఇచ్చేశాడు. శ్రావ్య తీసుకుని, థ్యాంక్ యూ సో మచ్ బన్ను కన్నలు అని అందులో ఒకటి ఓపెన్ చేసి తింటోంది. అదంతా చూసిన హర్ష, ఓసిని ఈ చాక్లెట్స్ కోసమే ఇంత రచ్చ చేసావు, అది కూడా పిల్లల లడ్డు పెట్టుకుని. శ్రావ్య తింటూనే చిరుకోపంగా, నో నేనిదంతా మా బన్ను కోసమే చేశాను, ఆ చాక్లెట్స్లో ఎలానో నా ఫేవరెట్ మంచి చాక్లెట్స్ ఉన్నాయి కాబట్టి వాడిని అడిగి తీసుకున్నాను అంతే అని, అసలే నా భర్త ఎంతో ప్రేమగా తెచ్చిన చాక్లెట్స్ అందుకే ఎంత రుచిగా ఉందో అంటూ ఆ చాక్లెట్ని ఆస్వాదిస్తూ తింటోంది. దానికి బన్ను నవ్వుతూ, పిన్ని నువ్వు ఇదంతా చేయాల్సిన అవసరమే లేదు, ఎందుకో తెలుసా అని శ్రావ్య చెవి దగ్గరికి వెళ్ళి చిన్నగా, బాబాయ్ ఎప్పుడు చిన్ను సంతోషం కోసం తనకి మాత్రమే చాక్లెట్స్ ఇస్తున్నట్టుగా ఇచ్చి ఆ తర్వాత చిన్నుకు తెలియకుండా నాకు కూడా ఇస్తాడు, ఎందుకంటే చిన్నుకి బాబాయ్ ప్రేమ తనకు మాత్రమే దక్కాలి, లేదంటే గోల్ గోల్ చేస్తుంది అని చెప్పాడు బన్ను. అదంతా విన్న శ్రావ్య తన మనసులో, ఈ చిన్ను మనకు జెరాక్స్ కాపీలా ఉందేంటి అనుకుని, అయ్యో నాకు ఈ విషయం తెలియక నేను అనవసరంగా అన్ని మాట్లాడేశానే అన్నదేవన్నో కాదు కదా,
ఏం పర్లేదులే అనుకుని హర్షవైపు చూసి, ఎవరూ చూడకుండా గాల్లో చేతులాడిస్తూ మెటికలు విరిచి, నమ్ముడు బంగారం అనుకుంది. ఇంతలో చిన్ను, పిన్ని, మమ్మల్ని నువ్వు చీటింగ్ చేస్తున్నావు, దిస్ ఇస్ నాట్ ఫెయిర్ అంది. శ్రావ్య తింటూనే, నేనేం చీట్ చేశానమ్మా, చెప్పు చెప్పు అని అడిగింది. బాబాయ్ తనకి ఎవరు ముద్దు పెడితే వాళ్ళకి చాక్లెట్స్ అన్నాడు. మన్ను ముద్దు పెట్టకుండానే తీసుకుని తినేస్తున్నావేంటి, ఇప్పుడు బాబాయ్కి నువ్వు కూడా ముద్దు పెట్టు అంది చిన్ను. ఆ మాటకు శ్రావ్యకు ఒక్కసారిగా పొలమారి నోట్లో ఉన్న చాక్లెట్ని బయటకు వేసింది. అలానే తను మొన్న నైట్ హర్షకు ముద్దులు పెట్టడం గుర్తొచ్చి, అవును ఆ రోజునే నేను బుగ్గను గట్టిగా కురికేశాను కదా, కానీ అసలు ఆనవాలే లేదు, ఏమైనా క్రీమ్ రాస్ కవర్ చేసుకున్నారా ఏంటి అని హర్ష వైపు చూసింది. హర్ష కూడా చిన్ను మాట గతుక్కుమన్నాడు. శ్రావ్యకి హర్ష ఎక్స్ప్రెషన్ చూస్తానికి నవ్వొచ్చి హర్షని ఏడిపించాలని కావాలనే చిన్నుతో, నా కూకే చిన్ను, బట్ మీ బాబాయ్ పెట్టించుకుంటాడా అని అడిగింది వచ్చేనవ్వు నాపుకుంటూ. హర్ష తన మనసులో ఇది కావాలనే చేస్తోంది అనుకుని వాళ్ళని డైవర్ట్ చేయడానికి, పిల్లలు ఈరోజు సండే కదా, మనం అలా బయటకు వెళ్ళి ఎంజాయ్ చేసేద్దాం, వెళ్ళి రెడీ అయ్యారండి అన్నాడు. దాంతో పిల్లలిద్దరూ హే అని ఎగురుకుంటూ రెడీ అవ్వడానికి వెళ్ళిపోయారు. శ్రావ్య కూడా హే నేను కూడా అని అంటూ చిన్నపిల్లలకు ఎంతుకుంటూ ముందుకు వెళ్తుంటే హర్ష, హలో హలో హోల్డ్ ఆన్, తమరెక్కడికి, ఓ ఎగేసుకుంటూ వెళ్తున్నారు, నేను కూడా చిన్నపిల్లనే కదా అందుకే నేను కూడా మీతో వస్తాను అంది బొంగబొత్తు పెట్టుకుంటూ శ్రావ్య. హర్ష హాట్ మీద చేయి వేసుకుని రుద్దుకుంటూ తన మనసులో ఇది చంపేస్తోంది అనుకుని, తమరెక్కడికి రావడానికి వీర్లేదు కానీ వేషాలు ఆపి అలా పక్కకి వెళ్ళి ఆడుకోమ్మా పోపో అన్నాడు శ్రావ్య చెంపపై చిన్నగా తడుతూ. ఇప్పుడు కానీ మీరు నన్ను కూడా మీతో తీసుకెళ్ళకపోతే అప్పుడు అత్తయ్యతో మన హనీమూన్ ట్రిప్ గురించి అడుగుతాను, అప్పుడు మనం ఒక వారం రోజులు కలిసి ఉండాలి, ఈ ఒక్కరోజుతో పోయేదాన్ని అన్ని రోజులు తెచ్చుకోకండి అంది శ్రావ్య. దాంతో హర్ష కొంచెం కోపంగా, కన్నింకి బ్రాండ్ అంబాసిడర్వే నువ్వు, అందుకే ఎప్పుడు చూసినా నన్ను బెదిరించడానికి ట్రై చేస్తూ ఉంటావు. హలో నాది కన్నింగ్ బ్రెయిన్ కాదు, చాలా తెలివైన బ్రెయిన్, అందుకే ఇప్పుడు మనమే క్లాస్ ఫస్ట్ అంది కాలు రెగరేస్తున్నట్టుగా. అది కూడా కన్నింగ్ బ్రెయిన్తోనే వచ్చుంటావు, ఎగ్జామ్ పేపర్స్లో నాకు ఫుల్ మార్క్స్ వేయకపోతే నరికేస్తాను చంపేస్తాను అని రాసుంటావు, అందుకే వాళ్ళు భయపడి వేసేసి ఉంటారు. ఆ మాటలు విన్న శ్రావ్య, అబ్బా మీరు మరీను అని చీరకొంగు తీసుకుని వేలుగు చుట్టుకుంటూ సిగ్గుపడుతున్నట్లుగా మళ్ళీ శ్రావ్యనే, అయినా కన్నింగ్ అయితే మీరు మిస్టర్ ఎస్కేపిస్ట్ కదా అంది. హర్ష శ్రావ్య ఎందుకు అలా అందో అర్థమై తప్పించుకోవాలని, అబ్బా ఆ మెలికల ఆఫీస్ వెళ్ళి త్వరగా రెడీయో, నీకు 10 మినిట్స్ మాత్రమే టైం ఇస్తున్నాను, ఈ లోపు రాకపోతే మేము వెళ్ళిపోతాం, దట్స్ ఇట్ అని చెప్పి వెళ్ళి సోఫాలు సెటిల్ అయ్యాడు. శ్రావ్య వెంటనే పైకి వెళ్ళిపోయింది. శ్రావ్య వెళ్ళిన కొంతసేపటికే హర్ష కూడా మొబైల్ పైనే మర్చిపోవడంతో పైకి వెళ్ళాడు. అప్పటికే శ్రావ్య మోకాళ్ళ వరకు దాటి కిందకున్న ఒక ఫ్రాక్ వేసుకుని అద్దం ముందు రెడీ అవుతోంది. అది చూసిన హర్ష తన మనసులో, ఈ రాక్షసి రోజుకు డిఫరెంట్ లుక్తో చంపేస్తుంది నన్ను అనుకుని శ్రావ్యతో, ఇప్పుడు ఈ ఫ్రాక్ ఎందుకు వేసుకున్నావు, నిన్ను చిన్నపిల్లని అనుకుంటున్నావా, నీకు పెళ్ళైన విషయం గుర్తుందా, నిన్ను చిన్నుని కలిపి చూస్తే అందరూ అక్కచెల్లెలు అనుకుంటారు అన్నాడు కొంచెం వెటకారంగా. దాంతో శ్రావ్య, థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్ శ్రీవారు అని నవ్వుతూ రెడీ అవుతోంది. కాంప్లిమెంటా, ఏమంటలు పిల్ల, నేను నీకు ఇచ్చింది కాంప్లిమెంట్ కాదే. ఎందుకు కాదు, మీరు నన్ను చిన్నుతో పోల్చారంటే నేను అంత క్యూట్గా చిన్నపిల్లగా కనిపిస్తున్నాననేగా అర్థం. ఏదైనా నీకు నచ్చినట్టు కన్వర్ట్ చేసుకోవడంలో నీకు నువ్వే సాటి, త్వరగా రా అని చెప్పి మొబైల్ తీసుకుని కిందకు వెళ్ళిపోయాడు. శ్రావ్య కూడా రెడీ అయ్యి కిందకు వచ్చి బయట కార్ దగ్గరికి వెళ్ళి వన్ను చిన్నులు వెనక్కి కూర్చొని హర్ష పక్కన సీట్ ఖాళీగా ఉండడంతో హర్ష పక్కన వెళ్ళి కూర్చుంటూ మనసులో చిన్నును తలుచుకుని, ఈ రాకాస్ పిల్ల వాళ్ళ బాబాయ్ని ఊరికే వదిలేదే, మరి వెనకలా ఎందుకు కూర్చుంది అనుకుని ఇంటి గుమ్మం వైపు చూసింది. అక్కడ పద్మ, నేనే చేశాను అన్నట్టుగా చూసి నవ్వుతోంది. అప్పుడు శ్రావ్యకు అర్థమైంది. హర్ష కార్ స్టార్ట్ చేసి ముందుగా ఒక ఎగ్జిబిషన్ తీసుకెళ్లాడు. అక్కడ బన్ను చిన్నులతో పాటు శ్రావ్య కూడా వాళ్ళతో కలిసిపోయి జెయింట్ వీల్, బ్రేక్ డ్యాన్స్ అలా అన్నీ ఎక్కేస్తూ ఎంజాయ్ చేస్తోంది. శ్రావ్య పనులు చూసి హర్ష నవ్వుకుంటూ, ఈ అమ్మాయి నిజంగానే చిన్నపిల్ల అనుకుని శ్రావ్యం చూస్తున్నాడు. అలా చూస్తూ పక్కకు చూసిన హర్షకు చరిత కనిపించి తన దగ్గరికి వెళ్ళి, బంగారం ఇక్కడికి నువ్వెప్పుడొచ్చావు, నువ్వు వస్తున్నావు అని చెప్పుంటే నేనే తీసుకొచ్చేవాడిని కదా. హా హర్ష, మా ఫ్రెండ్తో సరదాగా వచ్చాను, అదేదో ఇంపార్టెంట్ పని ఉందని వెళ్ళిపోయింది, అందుకే నొక్కదాన్నే ఏం తోచక అలా చూస్తున్నాను
ఓ అలాగా, నేను శ్రావ్య పిల్లలో వచ్చాం, నువ్వు కూడా మాతోరా అని చెప్పి చరితను తీసుకుని శ్రావ్య వాళ్ళ దగ్గరే తీసుకెళ్ళాడు. చరిత హర్షం చూస్తూ మనసులో, నువ్వు ఆ శ్రావ్యతో కలిసి వచ్చావని తెలిసే నేను ఇక్కడికి వచ్చాను హర్షబంగారం, లేదంటే అది నేను తన మాయలో పడేసుకుంటుంది, అందుకే నేను వచ్చాననుకుంటూ హర్షను అనుసరించింది. శ్రావ్య వాళ్ళు అన్నీ ఎక్కేశాక హర్ష కోసం చూస్తూ ఉన్నారు. దూరం నుంచి హర్ష చరితను తీసుకురావడం చూస్తున్న మనసులో, ఈ దెయ్యం ఇప్పుడు ఊడిపోయింది ఇక్కడికి, షా మా ఆయనతో ఫస్ట్ టైం బయటకు వచ్చాను, ఆయనతో కలిసి బాగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే పానకంలో పుడకలా వచ్చేసింది సైకో శాడిస్తి అని తిట్టుకుంటూ ఉండగానే హర్ష చరితను శ్రావ్య వాళ్ళ దగ్గరే తీసుకొచ్చాడు. ఇంతలో బన్ను, బాబాయ్ నువ్వు యాంటీనే కదా, ఒకసారి మన ఇంటికి తీసుకొచ్చి మీ పిన్నని చెప్పావు. హా అవును బన్ను, తనే యాంటీ అని చెప్పి మళ్ళీ బన్ను ఏం క్వశ్చన్స్ అడుగుతాడో అనుకుని, బంగారాలు లంచ్ టైం అయింది కదా, మీకు ఆకలి వేయడం లేదా? దాంతో చిన్ను, హా బాబాయ్ నాకు చాలా ఆకలిగా ఉంది అందు పొట్టమే చేయవేసుకుని క్యూట్గా. హర్ష చిన్నుని ఎత్తుకొని, సరే రెండైతే రెస్టారెంట్కి వెళ్దాం అని చెప్పి చిన్నుని ఎత్తుకుని కార్ దగ్గర తీసుకెళ్ళాడు. ఆ వెనకే శ్రావ్య వాళ్ళు కూడా వెళ్తున్నారు. హర్ష చిన్నుని దింపి తన డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. వెనుక చిన్ను పనులు కూర్చున్నారు. శ్రావ్య హర్ష పక్కన కూర్చునే లోపలే చరిత కావాలనే శ్రావ్యకు కాల్ అడ్డం పెట్టి తను వెళ్ళి ముందు సీట్లో సెటిల్ అయిపోయింది. శ్రావ్య పడిపోకుండా ఒక వ్యక్తి వచ్చి తన భుజాలు పట్టుకున్నాడు. శ్రావ్య కనీసం అతని వైపు కూడా చూడకుండా అతనికి థ్యాంక్స్ చెప్పి కోపంగా చరిత వైపు చూసింది. చరిత తనకి ఏం తెలియనట్టుగా మొహం తిప్పుకొని హర్ష వైపు తిరిగి తనకు సైడ్ కొట్టుకుంటోంది. చరిత అలా హర్షం తినేసేలా చూడడం చూసిన శ్రావ్యకు ఒళ్ళు మండిపోతోంది. హర్షం ఇది ఏం తెలియకుండా ఫోన్ చూసుకుంటున్నాడు. శ్రావ్య కోపంగా వెళ్ళి వెనక సీట్లో కూర్చుంది. జర్నీ అంతా చరిత హర్ష మాట్లాడుకుంటూ ఉంటే శ్రావ్య కోపంగా వాళ్ళిద్దరి వైపు చూస్తోంది. చరిత అప్పుడప్పుడు కావాలని హర్షకు టచ్ అవుతూ మాట్లాడడం శ్రావ్య వైపు చూసి కన్నింగా నవ్వుతూ ఉండడం చేస్తోంది. కొంతసేపటికి అందరూ ఒక రెస్టారెంట్కి చేరుకుని ఒక టేబుల్ దగ్గర కూర్చుని మెనూ చూస్తున్నారు. హర్ష అందరికీ ఏమేమి స్టార్టర్స్ కావాలో అడిగాడు. శ్రావ్య తనకు కావాల్సింది చెప్పి తనకు ఒక కాల్ రావడంతో ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోయింది. బ్యారర్ వచ్చాక అందరూ వాళ్ళకి ఏమేమి కావాలో చెప్పి ఆర్డర్ చెప్పాక హర్ష తనది శ్రావ్యది కూడా ఆర్డర్ చెప్పి అలాగే అందరికీ చికెన్ దమ్ బిర్యానీ కూడా ఆర్డర్ ఇచ్చాడు. కొంతసేపటికి శ్రావ్య వచ్చి కూర్చున్నాక ముందుగా అందరూ బిర్యానీ తింటున్నారు. ఆ తర్వాత స్టార్టర్స్ వచ్చాయి. చరిత చికెన్ లాలీపాప్ తినబోతుండగా శ్రావ్య, హోల్డ్ హోల్డ్ ఆన్ మిస్ చరిత అని చరితను ఆపింది. హర్ష కూడా తినబోయేవాడు ఆగిపోయి ఏమైంది అని అడిగాడు. కానీ పిల్లలిద్దరూ మాత్రం వాళ్ళ లోకంలో వాళ్ళు ఉన్నట్టుగా స్టార్టర్స్ ఎంజాయ్ చేస్తూ తింటూ వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో పట్టించుకోరు. చూడండి మిస్టర్ హర్షవర్ధన్ గారు, మీకు మీ చరిత గారంటే చాలా ఇష్టం కదా, అందుకే కదా ఇద్దరు కలిసి ప్లాన్ చేసి నాకు నేనుగా విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోయేలా చేయాలనుకున్నారు. సో తనకు కూడా మీరంటే అంతే ఇష్టం ఉంటే నాకు మీ ఇద్దరి ప్రేమ తెలియాలంటే మీరు మీకు ఇష్టమైన డిష్ని మీ చేతితో చరితకు తినిపించాలి. తను కూడా వద్దనకుండా కొంచెం కూడా మిగల్చకుండా తింటే తనకు కూడా మీ మీద అంత ప్రేమ ఉందని అర్థం. ఏమంటారు, ఓకేనా అంది శ్రావ్య. దాంతో చరిత కొంచెం పొగరుగా, నా హర్ష మీద ప్రేమను ప్రూవ్ చేసుకోవడానికి కొండ మీద నుంచి దూకేమన్నా దూకేస్తాను, ఆఫ్టర్ ఆల్ ఇది తినలేనా, నాన్ సెన్స్ అంది. అంత పని మాత్రం చేయకమ్మా, లేకపోతే నా మొగుడు అన్యాయమైపోతాడు అంది హర్షను చూస్తూ వెటకారంగా. హర్ష నువ్వు తన మాటలేం పట్టించుకోకు, కమాన్ నాకు తినిపించు అంది చరిత. చరిత లివ్ ఇట్, తను కావాలని ఇదంతా చేస్తోంది, వదిలే అన్నాడు హర్ష. హహా చరిత, నీ బాయ్ ఫ్రెండ్కి మీద చాలా ప్రేమ ఉందే, అందుకే నువ్వు అడగగానే కాదని సాకులు వెతుక్కోకుండా నీ కొసరు కొసరు మరీ తినిపిస్తున్నాడు అంది నవ్వుకుంటూ వెటకారంగా. చరిత బాధపడుతున్నట్టుగా, హర్ష నిజంగానే నీకు నాకు తినిపించడం ఇష్టం లేదా అంది శాడ్ ఫేస్ పెట్టుకుని. అబ్బా అనుకుని సరేరా అని చెప్పి స్పూన్తో తన ప్లేట్లో ఉన్న చిల్లీ చికెన్ పీస్ ఒకటి చరిత నోటి దగ్గర పెట్టాడు. చరిత సంతోషంగా అది నోట్లోకి అందుకొని మాటలు రాక అలానే ఉండిపోయింది. లోపల అగ్నిగోళం మండుతున్నంత మంటగా ఉన్నా కూడా ఎక్కడ శ్రావ్య దగ్గర ఓడిపోతానో అనుకుని అతి కష్టం మీద మింగింది. తర్వాత పక్కనే ఉన్న వాటర్ తీసుకుని తాగుదామనుకుని చెయ్యి ముందుకు చాపింది. శ్రావ్య చరిత ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుకుని చరితతో, చూడు చరిత, అది నీ బాయ్ ఫ్రెండ్కి ఇష్టమైన డిష్, కొంచెం స్పైసీగానే ఉంటుంది, అందుకే కదా నేను ఈ గేమ్ పెట్టింది. సో నువ్వు ఒక డ్రాప్ మంచినీళ్ళు కానీ ఇంకేం తాగకుండా అదంతా కంప్లీట్ చేయాలి అని చెప్పింది శ్రావ్య. చరిత తన మనసులో,
ఇది ఖచ్చితంగా ఏదో చేసింది, అందుకే ఇక్కడ నాకు నాలుగు తగలబడిపోతుంది. ఛా, ఈ అమ్మాయి సంగతి తెలిసి కూడా పొగరకుపోయి నా నాలుగు తెచ్చుకున్నానని బాధపడుతూ శ్రావ్యం తిట్టుకుంటూ హర్షపెట్టే తింటోంది. శ్రావ్య చరిత ఎక్స్ప్రెషన్స్కి నవ్వుకుంటూ ఇంతకుముందు తను చేసింది తలుచుకుంటోంది. శ్రావ్యకు వాళ్ళ అమ్మ నుండి కాల్ రావడంతో హర్ష వాళ్ళకు చెప్పి పక్కకెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుతూ ఉండగా బేరర్ హర్ష వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ తీసుకుని రావడం చూసిన శ్రావ్య వాళ్ళ అమ్మ వాళ్ళకి తర్వాత కాల్ చేస్తానని చెప్పి కాల్ కట్ చేసి ఆ బేరర్ దగ్గరికి వెళ్ళింది. హర్ష వాళ్ళ వైపుకు చూపించి ఎవరెవరు ఏమేమి ఆర్డర్ ఇచ్చారో కనుక్కొని తనకు ఒక ఐడియా వచ్చి బేరర్కి కొంత డబ్బిచ్చి చిల్లీ చికెన్లో ఒక గుప్పెడు పచ్చిమిరపకాయలు పేస్ట్ కొట్టి అందులో కలిపేయమంది. అతను సరేనని చెప్పి వెళ్ళిపోయాడు. శ్రావ్య కూడా మళ్ళీ వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి కొంతసేపు మాట్లాడి హర్ష వాళ్ళ దగ్గరికి వచ్చింది. జరిగిందంతా గుర్తు తెచ్చుకున్న శ్రావ్య తన మనసులో, ఒసే చరిత అయిపోయావే నువ్వు, ఈరోజు ఫినిష్, లేకపోతే నన్నే తోసేయడానికి ట్రై చేసి మా ఆయన పక్కన కూర్చుని ఆయనకు నా కళ్ళ ముందే సైట్ కొట్టుకుంటూ టచ్ చేస్తూ మాట్లాడతావా అనుకుని డ్రమాటిక్ స్టైల్లో, భారత స్త్రీలు తమ భర్తల జోలికి ఇంకొక ఆడదొస్తే ఏం చేస్తారో ఇప్పుడు నీకు అర్థమై ఉంటుంది, ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే, నువ్వు ఇంకా మారకపోతే అప్పుడు నీకు అసలు సినిమా చూపిస్తాను అనుకుంటోంది. నీకు మామూలుగా నీ డిష్లో చిల్లీ పేస్ట్ కలిపితే తినకుండా రెస్టారెంట్ వాళ్ళ మీద అరుస్తావనే, అది మా ఆయన డిష్లో కలిపించి నేను ఇలా లాక్ చేశాను. ఆయన చిల్లీ చికెన్ ఆర్డర్ ఇవ్వడం కూడా నాకు ప్లస్ పాయింట్ అయింది, అందుకే ఆయనకు కూడా ఏ డౌట్ రావడం లేదు. అలాగే నేను ఇలా ప్రేమ గురించి ఎత్తితేనే నువ్వు పంతానికి పోయి తింటావని కూడా నాకు తెలుసు అనుకుంటోంది శ్రావ్య. చరిత అది తింటూ ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా కూడా ఆగకుండా తన కంట్లోంచి నీళ్లు కారిపోతున్నాయి. అది చూసిన హర్ష, చాలు చరిత, ఇప్పటికే చాలా ఎక్కువైంది, ఎవరికో మన ప్రేమను ప్రూవ్ చేయడానికి మనల్ని మనం బాధ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అన్నాడు కొంచెం కోపంగా శ్రావ్యని చూస్తూ. ఇట్స్ ఓకే హర్ష, ఐఎమ్ ఫైన్, ఇంకా ఎంతో లేదు కదా, తినిపించేసే, ఐ కెన్, నేను తినగలను అంది చరిత. ఇంకెంత చెప్పినా తను వినదని హర్ష కూడా తినిపిస్తున్నాడు. చరిత పట్టుదలను చూసిన శ్రావ్య తన మనసులో, చరిత నీది ఖచ్చితంగా ప్రేమే, నేను కాదన్ను, కానీ నీది రాక్షస ప్రేమ, నాకే దక్కాలనే పంతం నీది, అందుకే అలాంటి ప్రేమ ఆయనకి దక్కితే ఆయన ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అయినా సరే నీ వల్ల ఆయన చాలా బాధపడతారు, అందుకే నేను ఆయన నీకు వదిలేయాలని అస్సలు అనుకోవడం లేదు అనుకుంటోంది. ఇంతలో హర్ష చరితకు తినిపించడం పూర్తయిన తర్వాత చరిత అక్కడ ఉన్న వాటర్ తీసుకుని గడగడా తాగేసింది. తర్వాత శ్రావ్య వైపు చూసి, చూసావా నా హర్షకు నా మీద ఎంత ప్రేమ ఉందో అంది. ఏంటి ఒక్కదానికే అని నవ్వుకుంటూ అక్కడి నుంచి కార్ దగ్గరికి వెళ్ళిపోయిన చిన్న బన్నులను తీసుకుని శ్రావ్య. చరిత తన మనసులో, ఇదన్న విధానం చూస్తుంటే ఇలాంటి టాస్క్లు నీకు ఇంకా ఉన్నాయని చెప్పకనే చెప్పినట్టుంది అనుకుని భయపడుతూ ఉంది. నేను ముందే చెప్పాను కదా చరిత, ఇదంతా తను కావాలనే చేస్తోందని, తన మాటలు పట్టించుకోకన్నా కూడా నువ్వు విన్నావా, నువ్వు నా కోసం స్పైసీ ఫుడ్ తిన్నా కూడా పట్టించుకోకుండా ఎలా వెళ్ళిపోతుందో చూడు అని, సరిపదా అని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళారు. అయితే ఈసారి చిన్ను ఫ్రంట్ సీట్లో కూర్చుంది, ఎందుకంటే శ్రావ్యనే ఒకవేళ చరితను కాదని తనే ఫ్రంట్ సీట్లో కూర్చున్నా కూడా చరితని తన్నే విడదీయడానికి కావాలని, నేనే ఫ్రంట్ సీట్లో కూర్చున్నానని హర్ష అనుకుంటాడని చిన్నుని ఫ్రంట్ సీట్లో కూర్చోమని చెప్పి తన బ్యాక్ సీట్లో బన్నుని మధ్యలో తన పక్కన కూర్చోబెట్టుకుంది. చరితకు కూడా చిన్ను స్వభావం గురించి ముందే తెలుసుండడంతో తనని లేవమన్న ఇప్పుడు అచ్చుగోల చేస్తుందని, అలానే అది చూసి హర్షకు అనవసరంగా తన మీద బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుందనుకుని ఇదంతా శ్రావ్య ప్లాన్ అని అర్థమై శ్రావ్యం తిట్టుకుంటూ వెళ్ళి బన్నుకి ఇంకో సైడ్ కూర్చుంది. ఆ తర్వాత అందరూ కలిసి ఒక పెద్ద మాల్కి వెళ్ళి అక్కడైనా మూవీ థియేటర్కు వెళ్ళారు. అక్కడ కూడా సేమ్ ప్రాబ్లం, హర్ష పక్కన ఎవరు కూర్చోవాలా అని. ఆల్రెడీ హర్ష పక్కన ఉన్న ఒక సీట్ చిన్ను ఆక్యుపై చేసింది, హర్షకు వేరే పక్కన ఒక సీట్ వదిలేసి బన్ను ఇంకో సీట్లో కూర్చున్నాడు శ్రావ్య కోసం అన్నట్టుగా. ముందుగా చరిత వెళ్ళి హర్ష పక్కన సీట్లో సెటిల్ అయిపోయింది. శ్రావ్య చరిత వైపు కోపంగా చూస్తూ, ఇందాక ఇచ్చిన డోస్ సరిపోలేదా నీకు అన్నట్టుగా ఒక లుక్ ఇస్తూ చూస్తోంది. అది చూసి చరితకు ఇందాకటి సీన్ రివైండ్ అయి వెంటనే లేచి చిన్ను పక్కన కూర్చుంది. అది చూసిన హర్ష, హే చరిత ఏంటి అలా వెళ్ళిపోయావు, ఇలా వచ్చి కూర్చో అన్నాడు. ఆహా ఇంకా అని అంటూ శ్రావ్య వచ్చి హర్ష పక్కన కూర్చుని, ఇది నా సీట్, సో అందుకే తను అక్కడికి వెళ్ళిపోయింది, తమను గర్ల్ ఫ్రెండ్ని వదిలి తమను ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నారే అంది కొంచెం వెటకారంగా. ఏ రాక్షసి, నా సీట్ అంటూ వచ్చి తగలడ్డావు కదా, నోరు మూసుకుని సినిమా చూడు అన్నాడు హర్ష కొంచెం కోపంగా. బాగా మండుతున్నట్టుంది అంటూ నవ్వుకుని బన్నుతో మాట్లాడుకుంటూ ఉంది శ్రావ్య.
హర్ష ఒకసారి చరిత వైపు చూశాడు. ఇట్స్ ఓకే, ఐఎమ్ ఫైన్ అన్నట్టుగా చూసింది చరిత. తర్వాత మూవీ అయిపోయాక అందరూ బయటకు వచ్చి మాల్లోని కింద ఫ్లోర్కి వెళ్ళారు. అక్కడ కపుల్ డ్యాన్స్ కాంపిటీషన్ జరుగుతోంది. అది చూసి శ్రావ్య చరిత ఇద్దరూ వెళ్ళి హర్ష ముందు చేయి చాపారు, డ్యాన్స్ చేద్దామా అన్నట్టుగా. మరి ఇప్పుడు హర్ష ఎవరి చేతిని అందుకుంటాడో ఏంటో చూడాలి మరి. ఈ విషయం మనం నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.